రాష్ట్రంలో కరోనా వైరస్ అత్యధికంగా ప్రబలుతున్న రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కు పారాసిటమల్ టాబ్లెట్ వేస్తే పోతుంది అనే భావనతో మాట్లాడుతున్నారు తప్ప వైరస్ నివారణకు తగిన చర్యలు తీసుకునే అవగాహన జ్ఞానం కూడా సీఎం కు లేకుండా పోయిందని తెలిపారు. పోలీస్ యంత్రాంగం మరియు వైద్య సిబ్బంది ముందుండి వైరస్ నివారణ చర్యలు చేపట్టకపోతే ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని అన్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా నివారణ చర్యలకు కృషి చేస్తున్న పోలీసులకు వైద్య సిబ్బందికి కనీసం రక్షణ కవచాలు కిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం శోచనీయమన్నారు. చూస్తూ చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కూడా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఆయన ఇబ్బందులు ఏదో పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు మాట్లాడుతున్నాడే గాని ఇంత కూడా ఆయన ఈ వైరస్ గురించి సమస్యను ఎదుర్కొని పాపానికే పోలేదు. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బంది పడుతూ ఉన్నాయి, భారత దేశం ఇబ్బంది పడుతూ ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటయ్యా ఇది, వైరస్ ఒక పారాసిటమల్ వేస్తే పోతుంది అనే భావంతో మాట్లాడేది నేర్చుకున్నాడే కానీ దీనికి తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన కన్నా కూడా లేకుండా పోయింది. అదే కాకుండా పోలీస్ యంత్రాంగము వైద్య సిబ్బంది వాళ్ళు ముందుపడి యాక్షన్ తీసుకోకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండేదే కాదు. అలాంటి వాళ్ళకు కూడా కావాల్సినటువంటి కిట్లు, అంటే వాళ్ళు కూడా ఆ వ్యాధి నుంచి కేర్ తీసుకునేకి ఒక కవచం లాంటి కిట్లు ఏదైనా అందజేద్దామనే ఆలోచన కూడా రాకోకుండా ఉండిన దానిలో ముందుకు పోవడం అంటే నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం ఇది. ఇప్పటికైనా కనిపించి ఈ వైద్యాధికారులకి, అదేవిధంగా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని వాళ్ళకి ఒక కవచలాంటి కిట్లను అందజేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సీఎం గారు నీకుంది. అదేవిధంగా ప్రజలను కూడా ఆదుకునే బాధ్యత నీ పైన ఉంది. కనుక ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ఇబ్బంది కలుపుకోకుండా ప్రతి కుటుంబానికి ఒక 5,000 నీ ఆర్థిక సాయం చేస్తే దినం కూలీ చేసేవాడు కడుపుండా అన్నం తినేకి వీలవుతుంది, లేకుంటే చాలా ఇబ్బందుల పాలు అవుతారు. ఈ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా, కరోనా వ్యాధిని వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సహకరించి బయటికి రాకోకుండా దాన్ని కట్టడి చేసినందుకే ఈరోజు ఈ సమస్య అక్కడి వరకే ఉంది. మరి నీవు ఏమాత్రం కూడా ప్రజల్లో చైతన్యం తీసుకుని రాలేదు, ప్రజలకు సందేశం ఇచ్చింది లేదు. మీ హెల్త్ మినిస్టర్ కూడా వచ్చి అయ్యా ఈ విధంగా ఉండిందని చెప్పిన పాపానికి కూడా పోలేదు. ఇవన్నీ చూస్తామంటే ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండేదని బాధాకరమవుతుంది. ప్రజలు కూడా అదేవిధంగా బాధపడుతున్నారు. ఇప్పటికైనా నీ శైలి మార్చుకొని ప్రజలను బాగుండాలి, ప్రజల ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని కాపాడుకోవాలని ఒక మంచి పద్ధతులు నడిస్తే మీకు మేమందరము కూడా సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.